శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యై రాహవే కేతవే నమః. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ గ్రహరాజైనటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ, మారుతున్నటువంటి కాలంతో పాటు మారుతున్నటువంటి గ్రహాలు, ఈ మారేటువంటి గ్రహాల మూలంగా మనకి ఏదైతే పరిస్థితి ఉంటుందో దాన్నే మనం ఆ గ్రహాల యొక్క చారాన్ని గోచారం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ గోచారం మరి జనవరి, ఈ గోచారం జూన్ 1 నుండి జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి, మనం ప్రతి మాసం కూడా మాస గోచారం అలాగే పక్ష గోచారం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది, జూన్ మాసానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే, మీనరాశిలో రాహుతో పాటు కుజుడు ఒక్కరోజే ఉంటాడు జూన్లో కనుక చూస్తే. జూన్ మాసానికి గోచార స్థితి కనుక చూసినట్టయితే మీనంలో రాహు, మేషంలో కుజుడు, ఇక వృషభంలో కనుక చూసినట్టయితే దాదాపు 4 గ్రహాలు అక్కడే ఉంటాయి. రవితో పాటు గురు, శుక్రుడు, బుధుడు వీరందరూ కూడా ఒకే స్థానంలో ఉండడం, అలాగే కన్యలో కేతువు, ఇక మిగిలినటువంటి శని మనకి కుంభరాశిలో కనిపిస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గోచార గ్రహాలు ఈ విధంగా ఉన్నప్పుడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి. ఇక చంద్రుడు మనకి 2.5 రోజులకు ఒక రాశి చొప్పున మీన నుండి బయలుదేరి ఒక్కొక్క రాశిలోకి వస్తూ ఉండడం కనిపిస్తుంది. తర్వాత వృషభ రాశి వారికి జూన్ 24, 2024లో మొదటి పక్షం అంటే జూన్ 1 నుండి 15 వరకు ఎలా ఉంది అని కనుక మనం చూసినట్టయితే, ఇందులో మనకి వృషభ రాశిలో రాశిలోనే రవి, బుధుడు, గురువు, శుక్రుడు ఇంతమంది అందులోనే ఉన్నారు. ఎప్పుడైతే తనుభావంలో ఇంతమంది ఉండడం వల్ల, 1, 2 రవి వాళ్లతో ఉండడం వల్ల, శుభగ్రహాలు 2 కూడా అస్తంగత్వం చెందడం వల్ల ఎలా ఉంటుంది అంటే, కాస్త మానసికంగా చికాకుగా ఉంటుంది, డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు కూడా అంటే తను ఏం చేయాలనుకున్నా కూడా చేయడానికి ఉండదు. అంతేకాదు అనారోగ్య సమస్యలు అనేటువంటి వెంటాడతాయి. ముఖ్యంగా ఇవి కూడా గొంతుకు సంబంధించినటువంటివి. ఇలాంటి సమస్యలు అయితే నోరు పోయడం, ఎండగా ఉన్నప్పుడు చాలా ఎండ దెబ్బ తగలడం, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పంచమంలో కేతువు ఉన్నాడు. పంచమంలో కేతువు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నట్టయితే కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటిది ఉంటుంది, అలాగే సంతానానికి కొంచెం ఇబ్బంది కలిగేటువంటి ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే అనారోగ్య పాలవ్వడం, అలాగే గర్భిణీ స్త్రీలు ఉండడం ఉంటే గర్భస్రావం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలో ఉండడం అనేటువంటిది ఉండాలి. ఇక దశమంలో శని ఉన్నాడు. శని ఎంత శ్రమ పడితే అంత ఉద్యోగంలో అంత పేరు ప్రఖ్యాతులు అయితే వస్తాయి. ఎంత మీ కష్టం, ఎంత కష్టపడితే ఆ కష్టానికి సరిపోయినట్టుగానే ఫలితం ఉంటుంది. కష్టపడకపోతే మాత్రం సర్లే రోజు చేసే పని, రొటీన్గా చేసే పని అంటే మాత్రం ఇక్కడ పూర్తిగా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక 11లో రాహు ఉంటారు. రాహు ఉండడం వల్ల ఆకస్మికంగా రావచ్చు, ఒకవేళ లేదంటే ఏదీ లేకపోవచ్చు. ఇక 12లో ఉన్నటువంటి కుజుడు, ద్వాదశంలో కుజుడు ఉన్నప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా కొంచెం మనం ఏదైనా భూముల మీద పెట్టుబడి పెట్టడం, ఇవి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అంటే ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నట్టయితే మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కానీ, అంటే ఏదైనా సరే ఏదో వస్తుందిలే అని ముందు వెనుక చూడకుండా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఉండకుండా ఉన్నట్టయితే బాగుంటుంది అని చెప్పచ్చు. ఇక్కడ కొంచెం ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే వృషభ రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. అందులో కూడా రవితో అస్తంగత్వం చెంది ఉండడం వల్ల, అశుభ గ్రహాల యొక్క ఫలితం ఉండకపోవడం వల్ల మనకు ఏమంటాం, రక్తపోటు, ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా మనకి కొద్దిగా పొడచూపేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్వాత కొద్దిగా మనం ఏదైనా పని చేయాలి, ఈ పని మనం ఎప్పటి నుండో పెట్టుకున్నాం, ఈ పని చేయాలి తప్పనిసరిగా, ఇది పూర్తి చేయాలి అని అనుకుంటాం. ఎప్పటి నుండో కూడా సెలవులు కదా, ఎండాకాలం కదా, ఇలా ఆలోచించేస్తాం. కానీ ఈ పనులన్నీ కూడా
ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది, అనుకున్నవి తొందరగా ఉండవు. అలాగే ఖర్చు విషయానికి వస్తే కూడా ఆదాయానికి మించినటువంటి ఖర్చు, అది టూర్స్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు, మనకు వస్తున్నటువంటి ఆదాయానికి మించినటువంటి ఖర్చు అయితే ఈ మాసంలో ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఇంకా మనకి గొంతుకు సంబంధించినటువంటివి కొన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు, అంటే నోరులో ఏ ఎండాకాలంలో చాలామందికి నోరు పూత అంటారు కదా, అలాంటిది రావచ్చు. టాన్సిల్స్ లేకపోతే ఇలాంటివి కొన్ని గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు, నోరుకు సంబంధించినటువంటి అనారోగ్యమైనటువంటివి అయితే కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే కొంచెం నెల చివరికి వచ్చేసరికి, ఎందుకంటే నెల మధ్యలో మారుతున్నటువంటి గ్రహాల మూలంగా ఆర్థిక వ్యవస్థలో కొంచెం ముందంజ వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రెండులోకి బుధుడు కూడా వస్తున్నాడు కాబట్టి అప్పుడు కొద్దిగా ఆర్థికంగా ముందున్నటువంటి ఈ మొదటి 15 రోజుల్లో ఉన్నటువంటి వ్యవస్థ కాకుండా కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మరి ఎలా ఉంటుంది ఫలితం అన్నప్పుడు, దాదాపుగా ప్రతి అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి గోచారం కోటాను కోట్లకి ఒక రకంగా ఉంటుంది. అంటే కుంభరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు, మేషరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు. అంటే ఇలా అంతమందికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కలుస్తుందా అంటే మనకి అంత ఎగ్జాక్ట్గా కలగకపోవచ్చు, కొంత పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే, ఇది చెప్పుకోవడం వల్ల మనం ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థలో కానీ, ఆరోగ్య సమస్యల్లో కానీ, ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ, వివాహ బంధంలో కానీ, గృహ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కానీ, వాటి కోసం మనం ముందు చెప్పుకుంటూ ఉంటాం. మరి నిజమైనటువంటి గ్రహముల యొక్క స్థితి ఎలా తెలియాలి అంటే, మన యొక్క పర్సనల్ జాతకం ఎలా తెలియాలి అంటే, తప్పనిసరిగా మన యొక్క జన్మ కుండలిలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దశ నడుస్తుంది, ఈ దశతో పాటు మరి జన్మకుండలిలో ఏ గ్రహాన్ని అంటే లగ్నాన్ని ఏ రాశులు చూస్తున్నాయి, రాశుల్లో ఏ గ్రహాలు ఉపస్థితిలో ఉన్నాయి, అంతేకాదు దృష్టి ఎలా ఉంది, యుతి ఎలా ఉంది, ఏ రాశి యొక్క దశ అంతర్దశ నడుస్తుంది, ఏ గ్రహం యొక్క దశ అంతర్దశ నడుస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. మరి ఇది ఎలా తెలుస్తుంది, తెలిస్తే ఏంటి అంటే, సహజంగా మనం మాసఫలాలు ఇవి చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే, మారుతూ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం మారుతూ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ రవితో పాటు గురువు, శుక్రుడు, బుధుడు వీళ్ళంతా ఒక చోట ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుంది. కాబట్టి మనం ఏం చెప్తూ ఉంటామంటే, గురు ప్రభావం, శుక్రు ప్రభావం, గురువు శుక్రులు అంటే మనకు సహజంగానే చాలా పుణ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు. అలాంటి గ్రహాలు అస్తంగత్వంలోకి వెళ్ళినప్పుడు కొంత అనుకున్నటువంటి మనకు అశుభ ఫలితాలు రావు, అశుభ గ్రహాల మూలంగా వచ్చేటువంటి ఫలితాలు రావు. కాబట్టి మనం ఏం చేయాలి అన్నది మనం చెప్తూ ఉంటాం. అందుకుగాను జన్మజాతకం, జన్మకుండలి ఉండి జాతకంలో ఉంటే చూసుకుంటే అది ఒక విధానం, అలా లేకపోయినా ఈ గోచార ఫలితాన్ని చూసినట్టయితే ఈ మాసానికి గాను ఈ మాసంలో ఎలా ఉంది అంటే, మొదటి పక్షంలో దాదాపు గురువు పూర్తిగా రవితో ఉండడం, తర్వాతి కాలంలో అంటే ఈ నెలలో సగభాగము గురువు రవితో ఉండడం, తర్వాత సగభాగంలో శుక్రుడు రవితో కలిసి ఉండడం, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి అంటే, గురువు శుక్రుడు వీళ్ళందరికీ కూడా మనకు కావాల్సినటువంటి గురువు గురించి మనం గురువు యొక్క ఈ అస్తంగత్వ దోషం ఉండకుండా ఆ ప్రభావం ఉండాలి అంటే గురు సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళాలి. అంతేకాదు ఆ గురువారం రోజు కాస్త పసుపు వర్ణం ఉన్నటువంటి బట్టలు కట్టుకోవడం, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా దానం ఇస్తున్నామంటే ఆ పసుపు వర్ణం, లేకపోతే శనగపిండితో చేసినటువంటివి ఏవైనా దానం ఇవ్వడం, ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. అంటే అలాగా శుక్రగ్రహానికి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి, అంటే గురుడు శుక్రుడు వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం, ఆ సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళడం, అదే కాదు అంటే తప్పనిసరిగా నవగ్రహ మండపం అయితే ఉంటుంది ఏ దేవాలయంలోనైనా, నవగ్రహ మండపానికి వెళ్ళి మనం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం, దీపం వెలిగించడం, ఇవి మీకు వీలైనప్పుడు తోచినప్పుడు, ఈ మాసం అంతా ఉంటుంది కాబట్టి మీరు గురు శుక్రగ్రహాలు సరిగ్గా లేవు కాబట్టి గురువారం శుక్రవారం నాకు ఇలా వీలవ్వట్లేదు అంటే, మనం మాస మొదట్లోనే ఏ కోశాలకన్నా వెళ్ళి గోగ్రాసం కోసం వారికి
కాస్త డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏదైనా చేయొచ్చు. లేదు ఇవేవి కాదు, మరి వాళ్ళు ఇస్తారో వాళ్ళు పెడతారో పెట్టరో గోగ్రాసం ఇలాంటి అనుమానాలు మనకు చాలా ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే మీకు వచ్చినటువంటి గురు స్తుతి, అట్లాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్తుతి ఇవి చేసుకోవాలి. అట్లాగే మరి శని ఉన్నటువంటి ప్రదేశం, శని యొక్క దృష్టి, ఇవన్నీ కూడా ఈ మాసంలో మనకు తగులుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఈ రాశులు ఏవైతే ఉన్నాయో, అర్ధాష్టమ శని ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక రాశి అర్ధాష్టమ శని ఉంది, ఏం చేయాలి? శనికి సంబంధించినంత వరకు మనం అభిషేకానికి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం, లేకపోతే శని స్తుతి చదువుకోవడం ఇలాంటివి చేసినట్టయితే మనకు ఉన్నటువంటి ఈ మాసం అంతా కూడా ఉన్నటువంటి గ్రహ దోషాల వల్ల, లేకపోతే సరి అయిన స్థలంలో గ్రహాలు లేకపోవడం వల్ల ఉండేటువంటి ప్రభావం ఏదైతే అది తగ్గుతుంది. దానికోసం మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అందరూ సుఖంగా ఉండాలని, అందులో మనం కూడా ఉండాలని భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు.